అస్సలం లేకం వరహతుల వబర్కత అబజుల్లామినీ షైతాని రజీం బిస్మిల్లా రహ్మాని రహీం ఇస్లాం ధర్మం మరియు అల్లా యొక్క చట్టం ప్రకారం ఖురాన్ మరియు అదీసుల ఆధారంగా కురాన్లోని నాలుగవ సూరైన సుర అన్ని షల్లో ముప్పై ఆరో వాక్యం ద్వారా అల్లా సుబాణతల ఏమని చెప్తూ ఉన్నారంటే పన్నెండు రకాల ఆజ్ఞలు మానవాళికి ఇస్తూ ఉన్నారు అల్లాహ సుబాణాల ప్రవక్త ముహ్మద్ సల్లల్లాహు అలసిమ్ గారి ద్వారా మనకి పన్నెండు రకాల ఆజ్ఞలని అల్లా సుబానతాల చెప్తూ ఉన్నారు అవి ఏమిటి అంటే ముందుగా నేను శాపకస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటున్నాను ఐ మీన్ అవజ్బుల్లామిని శైతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాని రహీం మొదటిగా అల్లానే ఆరాధించండి కేవలం సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించండి అని అల్లా సుభాన్తలా చెప్తూ ఉన్నారు బొమ్మలను విగ్రహాలను ఫోటోలను వస్తువులను తావీజులను బాబాలను సమాధులను నమ్ముకోమని ఖురాన్లో ఎక్కడ చెప్పలేదు హదీసుల్లో కూడా ఎక్కడ చెప్పలేదు కేవలం కష్టం నష్టం బాధ మంచి చెడు పాపం పని ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎలా అయినా సరే కేవలం అల్లానే నమ్ముకోమని అల్లానే ఆరాధించమని అల్లాపైనే నమ్ముకోమని మీకు ముత్తిడిగా అల్లాయే చాలు సహాయకుడిగా అల్లాయే చాలు దైవంగా అల్లాయే చాలు అని అల్లా ప్రతి వాక్యంలో అనేక సార్లు కురాణ మరియు అధ్యశుల్లో చెప్తూ ఉన్నారు అందుకే నమ్ముకునే వారు ఎవరైనా సరే కేవలం అల్లానే నమ్ముకోవాలి అల్లానే ఆరాధించండి అని అల్లాహ్ బాధ తాలా చెప్తూ ఉన్నాడు ఇక రెండవది అల్లాకు సహవర్ సహవర్తులుగా ఎవరిని కల్పించవద్దు అని చెప్తూ ఉన్నారు అల్లాకి సహవర్తులుగా అంటే అల్లాతో పాటు ఇంకొకరిని ఆరాధించడం కానీ అల్లాతో పాటు ఇంకొకరిని ఆరా పూజించడం కానీ అల్లాతో పాటు ఇంకా వేరే వాళ్ళని మొక్కటం కానీ అల్లాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా అనేక రకాలుగా మనం మొక్కుబడులు చెల్లించుకోవడం కానీ ఇవన్నీ కూడా అల్లాకు సహవర్తులుగా ఏర్పాటు చేయటం అనమాట ఇటువంటి అన్నింటినీ అల్లా వదిలేయమని చెప్తూ ఉన్నారు ఆయనకు సహవర్తులుగా అల్లాకు సహ సహవర్తులుగా ఎవరిని కల్పించవద్దని అని చెప్తూ ఉన్నారు ఉదాహరణకి కొంతమంది అల్లాని ప్రార్థిస్తూ కూడా సంతానం లేదని అల్లాని ప్రార్థిస్తే సంతానం కలగలేదని కొంతమంది బాబాల దగ్గర బాబాల దగ్గరికి సమాధుల దగ్గరికి తావేదుల దగ్గరికి ఇంకా అనేక రకాల పద్ధతులను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం ప్రకారం హరాం నిషిద్ధం ఎందుకంటే అల్లా కురాన్లో కురాన్లో ఉన్న ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలలో లేదా బిస్మిల్లా అని కలిపితే ఆరు వేల ఆరు వందల అరవై ఆరు వాక్యాలు వచ్చే కురాన్లో ఎక్కడ కూడా అల్లాసుబ్బాన తాల అల్లాను విడిచి వేరే వారిని కూడా ప్రార్థించవచ్చు అని అల్లా ఎక్కడ చెప్పలేదు లేదా అల్లాతో పాటు ప్రవక్తలని ఆరాధించమని కూడా ఎక్కడ చెప్పలేదు అల్లా అల్లాసుబ్బాణ కేవలం ఆ ప్రవక్తల అందరి ఆదామాల సలం గారి నుంచి ప్రవక్త ముహమ్మ సల్లహాహల్లస్లం గారి వరకు కూడా అందరి ప్రవక్తలు కూడా బోధించిన బోధన ఒకటే ఒకటి మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా బాధలున్నా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా ఏం లేకున్నా కూడా కేవలం అల్లానే నమ్ముకోవాలి ఆయన్నే ఆరాధించాలి అని నమాజు చేసి ప్రార్థన చేసి ఓపిక పట్టాలి ఈ మూడింటి ద్వారానే మీరు అల్లా యొక్క సహాయాన్ని చే పొందగలుగుతారని అల్లా సుమానతాల గురించి ప్రవక్తలందరూ కూడా బోధించారు అదేవిధంగా ఇంకా కొన్ని విషయాల్లో మనం సదుక ఖైరాతలు చేయటం ఎవరికైనా సహాయ సహకారాలు అందించడం ఎవరికైనా జకాత్ ఇవ్వటం ఇంకా ఏవైనా ఇటువంటి కార్యాల ద్వారా మనం పుణ్యం సంపాదించే అవకాశం ఉంది అవి కూడా అన్నీ అల్లా స్వీకరించడం వల్లనే అంతేగాని అల్లాతో పాటు ఇంకా వేరేతలను ఎవరైనా సహవార్థులుగా పెట్టి పూజించమని కానీ మొక్కమని కానీ ఆరాధించమని కానీ అల్లా కానీ ప్రవక్తలు కానీ కురాన్ ఆధీసుల్లో కానీ ఎక్కడా కూడా చెప్పలేదు అదే విషయాన్ని కురాన్లోని సుర అన్నిషాలోని ముప్పై ఆరో వాక్యంలో అల్లా సఫర్తాలు చెప్తూ ఉన్నారు ఏమని అల్లానే ఆరాధించండి అల్లాకు సహవార్తులుగా ఎవరిని కూడా కల్పించకండి తర్వాత మూడవది తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి తల్లిదండ్రుల్ని కనీసం అని కూడా కోపం చేయ కోపం చేయకూడదు మీరు చిన్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా మీరు వాళ్ళని అలాగే చూసుకోవాలి వాళ్ళు ఇస్లాం ధర్మంలో ఉన్నా ఇస్లాం ధర్మంలో లేకున్నా కూడా వారిని మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాలి వారికి ఆహారం ఇవ్వాలి తిండి ఇవ్వాలి బట్టలు ఇవ్వాలి ఆరోగ్యం చూసుకోవాలి వారికి కావాల్సిన రక్షణ ఇల్లు సహాయ సహకారాలు అన్నీ ఇవ్వాలి వాళ్ళని ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పడేయటం కాదు ఎక్కడ పడితే అక్కడ ఎవరెక్కడ వేరే దగ్గర పెట్టడం కాదు వారిని మనతోటే పెట్టుకోవాలి మన ఇంట్లో పెట్టుకోవాలి వారికి కావాల్సిన అన్ని సౌ సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తూ ఉండాలి వారికి సేవలు చేస్తూ ఉండాలి ఇది కూడా ఆరాధనలో భాగమే ఇది కూడా అల్లా చెప్పిన మాటే అల్లా చెప్పిన మాట వినటం కూడా అల్లాని ఆరాధించినట్టే అవుతుంది నమాజు ఎలా చేస్తామో అల్లా చెప్పాడని ఉపవాసం ఎలా ఉంటామో అల్లా చెప్పాడని హజ్ ఉమ్రాలు ఎలా చేస్తామో అల్లా చెప్పాడని ఇది కూడా అల్లా చెప్పిన మాటనే తల్లిదండ్రులను తల్లిదండ్రులను కూడా మీరు ఉత్తమంగా చూసుకోవాలి వాళ్ళకి సహాయం చేయాలని అల్లా సుబానలా చెప్పారు ఈ మాట వినటం కూడా అల్లాని ఆరాధించినట్టే అని గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించడం కూడా అల్లాను ఆరాధించినట్టే అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అల్లా మాట వినటం కూడా అల్లాను ఆరాధించినట్టే అదేవిధంగా బంధువుల పట్ల కూడా మనం ఉత్తమంగా మెలగాలి అంటే బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళల్లో జక మన జకాత్ తీసి మన ఖర్చుల్లో నుంచి కొంత ఎంతో కొంత తీసి వారికి కూడా ఇస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ అందిస్తూ ఉండాలి ఎవరికైనా వ్యాపారంలో లాస్ నష్టం వచ్చినా ఎవరికైనా జాబులు లేకపోయినా దాంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాగాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వారితో పాటు అందరితో మన బంధువులందరితో కూడా కలిసిమెలిగి కలిసిమెలిసి వాళ్ళ కష్టాలలో మనం తోడుగా ఉంటూ వారికి అన్ని రకాల సహాయ సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నించాలి ఇలా బంధువుల పట్ల కూడా ఉత్తమ మెలగాలి అదేవిధంగా తండ్రి లేని బిడ్డలు మన సమాజంలో చాలామంది ఉంటారు ఇటువంటి తండ్రి లేని బిడ్డలు ఎవరున్నా కూడా ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే తండ్రి లేని బిడ్డలు ఎవరున్నా ఎక్కడున్నా సరే అటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తుండాలి వారికి బట్టలు ఇవ్వటం కానీ ఆహారం ఇవ్వటం కానీ వారిని చదివిపించడం కానీ వారికి రక్షణ కల్పించడం కానీ వారి ఖర్చులను మనం చూసుకోవటం కానీ లేదా వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం కానీ ఇవన్నీ కూడా తండ్రి లేని బిడ్డలు ఎవరైతే ఉంటే సమాజంలో ఎవరైనా సరే అటువంటి వారిని మనం చూసుకోవాలి వారి పట్ల ఉత్తమంగా మెలగాలని అల్లా శుభాతాల తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుపేదల పట్ల కూడా ఎవరైతే అల్లాస వార్తల పేదలుగా ఉంచాడో ఎవరికైతే అల్లాస వార్తల ధనవంతులుగా చేశాడో ఈ ధనవంతులుగా చేసిన వారైనా లేదా మధ్యతరగతి వారైనా సరే మనకు ప్రసాదించిన దానిలో నుంచి నిరుపేదలకు కూడా ఖర్చు పెట్టాలి సదక ఖైరాతలు దాన ధర్మాలు చేస్తూ ఆ నిరుపేదలను కూడా మనం పట్టించుకోవాలి సమాజంలో మనతో పాటు ఉన్న నిరుపేదలను కూడా మనం పట్టించుకోవాల్సిన బాధ్యం బాధ్యత మనపై ఉంది వారికి అన్నపానీయాలు కానీ వారికి సౌకర్యాలు కానీ విద్య ఆరోగ్యం కానీ ఇంకా ఏమన్నా కావాలంటే అవన్నీ కూడా సదుపాయాలు మనం వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత ఈ యొక్క సమాజంలో ఉన్న మన ఉంది కాబట్టి అటువంటి నిరుపేదలను కూడా ఉత్తమంగా వ్యవహరించండి అని వారి పట్ల కూడా అని అల్లా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఆత్మీయులైన పొరుగు వారి పట్ల కూడా మన ఇంటి చుట్టుపక్కల వారిని మన ఇంటి నుంచి నలభై ఇళ్ళ వరకు ఎంత దూరం ఉంటుందో అంతమందిని కూడా లేదా మన ఊరి వారిని మన సిటీ వారిని మన ప్రాంతం వారిని మన దేశం వారిని ఎవరైనా సరే ఆత్మీయులైన పొరుగు వారందరి పట్ల కూడా మనం ఉత్తమంగా మెలుగుతూ ఉండాలి అందరికీ మంచి చేయడానికి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండడానికి మనం ప్రయత్నించాలి అదేవిధంగా బంధువులు కాని పొరుగు వారి పట్ల కూడా మనం అలానే బంధువులు కాకపోయినా సరే వారి బంధువులు బంధువుల బంధువులైనా సరే ఇంకెవరైనా సరే మనకి ఎవరైనా ఆపదల్లో ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళందరితో కూడా ఉత్త ఉత్తమంగా మెలుగుతూ వారందరికీ సహాయ సహకారాలు అందించడానికి అందరూ కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నించాలి అదేవిధంగా పక్కనున్న మిత్రుల పట్ల కూడా అంటే మన మిత్రులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో అల్లా సమ తల ఎవరినైతే మనకి స్నేహితులుగా చేశాడో అటువంటి స్నేహితులకి యొక్క బాధలు మనం వింటూ మన బాధలు వాళ్ళతో పంచుకుంటూ వాళ్ళ బాధలు మనం పంచుకుంటూ కుటుంబం ఒక కుటుంబం అయితే బయటకు వచ్చినాక మన కుటుంబం కూడా మన స్నేహితులే అవుతారు మన సమస్యలు మన కష్టాలు బాధలు పనులు జాబులు అన్నీ కూడా అటువంటి వారితో మనం చర్చించుకుంటూ ఉంటాం మన బాధలన్నీ ఒకరితో ఒకరితో చెప్పుకుంటూ ఉంటాం అలాంటప్పుడు వారితో విని వదిలేయటమే కాకుండా మనం అటువంటి వారితో కలిసి వ్యసనాలకు టైంపాస్కు లేదా అశ్లీల కార్యక్రమాలకు వెళ్లకుండా అటువంటి వారితోటి మంచి ప్రయోజనం కోసం స్నేహం చేయాలి మంచితనం కోసం మంచి నడవడిక కోసం మనం స్నేహం చేస్తూ ఒకరికొకరు సహాయ సహాయ సహకారాలు అందించుకుంటూ మంచి కోసం ముందుకు వెళ్ళాలి కానీ చెడు అలవాట్లు చెడు పద్ధతులు చెడు మాటల కోసం అటువంటి స్నేహాలు చేయకూడదు మీరు స్నేహం చేస్తే కూడా మంచి మిత్రులుగా ఉండాలి అటువంటి మిత్రులకి సహాయ సహకారాలు అందించుకుంటూ ఒకరికొకరికి అన్ని సమయాల్లో అన్ని వేళలా చేదుడు వాదుడుగా ఉ కలిసి ఉండాలని అల్లా సుభానతల మీరు ఉత్తమంగా స్నేహితుల పట్ల మిత్రుల పట్ల ఉత్తమంగా ఉండాలని అల్లా శుభాణతల చెప్తూ ఉన్నారు అదేవిధంగా బాటసారుల గురించి కూడా అల్లా చెప్తూ ఉన్నారు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ఆ ప్రయాణంలో ఉన్నవారికి ఏదైనా ఆహార సమస్యలు వచ్చినా నీటి సమస్యలు వచ్చినా అదేవిధంగా ఎవరికైనా ప్రయాణానికి కావలసిన వాహనం ఏదైనా సమస్యలు వచ్చినా వారు ఉండడానికి ఏదైనా సౌకర్యం కావాలన్నా మీరు అటువంటి బాటసారులు ఎవరైనా సరే అటువంటి బాటసారులకు కూడా సహాయ చేయ సహాయ సహకారాలు అందించడంలో ఎంతో పుణ్యం ఉందని అల్లాసుమతల తెలియజేస్తూ ఉన్నారు బాటసారులకు రక్షించడం కానీ వారికి సౌకర్యాలు కల్పించడం కానీ ఎంతో ముఖ్యం ఎంతో అవసరమని కురాన్లో అనేక వాక్యాలలో చెప్పడం జరిగింది అదేవిధంగా మీ ఆధీనంలో ఉన్న బానిసల పిల్ల బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి మీ దగ్గర ఎవరైనా పనిచేస్తున్నారంటే వారి యొక్క పిల్లల పట్ల కూడా మీరు ఔదార్యంతో మెలగాలి వారి యొక్క పిల్లలకి కూడా వారి కుటుంబాలలో ఉన్న పిల్లలకి వారికి కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి అని అల్లా సుభానతలు చెప్తూ ఉన్నారు నిశ్చయంగా అల్లా అహంకారంతో విరవేగే వారిని అల్లా ఇష్టపడడాన్ని బడాయి కొట్టేవారిని అల్లా ఎంత మాత్రం ఇష్టపడాడని ఇక్కడ చెప్ చెప్పడం ఉంది అంటే ఉదాహరణకి గొప్పలు చెప్పుకునే వారిని అల్లా ఇష్టపడను అని అల్లా సుభాతాల తెలియ తెలియజేస్తూ ఉన్నారు మనం ఏది చేసినా కూడా అల్లాని విప్పించడం కోసమే చేయాలి అల్లా మనల్ని అనే భయం భక్తి గౌరవ మర్యాదతో చేయాలని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఇలా ఈ యొక్క పన్నెండు అల్లా సుమార్తల చెప్పిన యొక్క పన్నెండు ఆజ్ఞలు మనకి తెలియజేయటం జరుగుతూ ఉంది నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు చెప్పిన పద్ధతి ప్రకారం మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మా అందరికీ మీరు ఏదైతే ఈ యొక్క మానవ సంబంధాల మధ్య ఏవై ఏదైతే ఈ యొక్క బాంధవ్యాలు ఏదైతే ధర్మం చట్టం మా అందరిపైన మీరు ఇచ్చారో వీటి ప్రకారం మేము మిమ్మల్ని ఆరాధిస్తూ జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా అందరికీ సహాయ సహకారాలు చేయమని ఇవ్వమని మీరు మాపై ఉంచిన ఈ యొక్క బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మా అందరికీ ప్రసాదించమని మా అందరి తరఫున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమె